విస్తారించి న్యాయాన్ని కలుగు చేస్తామన్నా, నిజమైన దోషుల్ని శిక్షిస్తామన్నా. ప్రభువులు వారు ఎన్నటికే ఆడిన మాట తప్పదు. నిజమైన దోషుల్ని శిక్షించగల సామర్థ్యం మహారాజుకే ఉంటే అసలు ఈ కథ ఇంత దూరం జరిగేది కాదు. దీనివల్ల ప్రయోజనం ఉంటుందని ఆశించడానికి కారణం కేవలం నీ అమాయకత్వం. ఈ అతి మంచి అపాయకరం అన్నాయ. కాదు తమ్ముడు, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది. ధర్మం మీద దైవం మీద భారం వేసి వెంటనే కోటకు బయలుదేరు. ఈ చీకటి జీవితంలోంచి బయటపడే ఒకే ఒక అవకాశాన్ని జారబెడుచుకోవద్దు తమ్ముడు. అన్నయ్య, ఆడిన మాట తప్పని మీ అన్నయ్య జీవితానికి మాయన మచ్చ తీసుకురావద్దయ్యా. అన్నయ్య తమ్ముడు, ఎందుకు ధర్మనాయక అర్థం లేని ఈ మాటలు? అమాయక ప్రజల గుండె నెత్తురు పన్నీరుగా జలకమాడే ఆ రాక్షసులను విశ్వసించవచ్చా? అధికారం కోసం అన్నను తమ్ముడు తండ్రిని కొడుకు గొంతులు కోసుకునే ఆ క్రూరులు వీరనాయకుడు తమ చేతికి చిక్కితే ప్రాణాలతో వదులుతారు. ఆవేశములు అర్థరహితంగా మాట్లాడవద్దు. నా అన్న వంటి ధర్మాత్ములు అక్కడక్కడా ఉండబట్టే ఇంకా ఈ లోకం నిలిచి ఉంది. నా అన్న సత్యసంధుడు, శాంత్యహింసల పవిత్ర చరిత్రుడు. ఆ పేరు కళంకం రాకూడదు. ఆయన మాట నిలబెట్టడం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. తమ్ముడు బయలుదేరండి. అన్నయ్య మీరు చెప్పింది నిజం. ధర్మబద్ధులకు మనకు భయం ఎందుకు? బయలుదేరు. వీరనాయక, రంగన్న, దీని ఫలితం నాకు తెలియదని తెలుసు. నిరర్థకమైన జీవితం కన్నా నీతిని నిలబెట్టే మృత్యువే గొప్ప. విచారించుకు. ఇల్లంతా అలంకరించారా? అలంకరించావడా? తోరణాలు కట్టారా? అన్నపూర్ణ అమ్మా, అన్నపూర్ణ, నీ మనిషికి ఇష్టమైన పదార్థాలని వండావా? వండావా? వడ్డించు, వడ్డించు. నా తమ్ముణ్ణి అజ్ఞాతవాసంలోంచి విముక్తుడి చేసి తీసుకొచ్చాను. ఎక్కడున్నాడు అన్న? వెళ్ళండి, స్వాగతం ఇవ్వండి. వెళ్ళండి. నరసింహ, నేను మహాపాపి. అడవిలో మమ్మల్ని చుట్టుముట్టి దొంగ పోటు పొడిచారు. దొంగ నాన్న, నీ వంటి మహానుభావుణ్ణి తప్పడానికి ఆ కిరాతకులు చేతులు ఎలా వచ్చినాయి నాన్న? మహానుభావు నేను కాదు నాయన, ఆ త్యాగమూర్తి నీ చిన్న ఆయన. ఆ మహావీరుడి అడుగు చాడలే నీకు ఆదర్శం నాయన. నాన్న దమ్ములు ఇద్దరూ ఇలా హత్య కావడం చాలా విచిత్రంగా ఉంది. విచిత్రమేముంది మహారాజా? ఆ ప్రజాకంటకుడికి పగవాళ్లు తక్కువ. వాడి దోపిడీలలో సర్వనాశనమైన వాడెవడు సమయం చూసి చాటుదెబ్బ వేసుంటాడు. విచారణ తర్వాతైనా వాళ్లకి మరణదండనే ప్రాప్తించుండేది. ఇప్పుడు ఈ రూపంగా జరిగింది. అంతే, ఎలాగైతేనే ముసుగు మనిషి పీడ వదిలిపోయింది, అంతే చాలు.
సరే, ఇక నుంచైనా మళ్ళీ ఇటువంటి అరాచకాలు తలెత్తకుండా జాగ్రత్త పడు. జాగ్రత్త పడడం మా అలవాటు మామగారు. ప్రభు, తమదే ఎత్తు. మన పన్నాగం ఫలించి మహారాజు మన కట్టుకథ నమ్మేశాడు. ఇక చూస్తాను మా అధికారాన్ని ఎవడు ప్రశ్నించగలడు, ఆ పిచ్చి జనాన్ని ఎవడు ఆదుకోగలడు. ఎవరు నువ్వు? దయ్యానివా వేషగాడివా? కాదు, నీ మృత్యువును. మీ శరాన్ని ప్రాణం తీస్తాను. శివరసింహ, క్రౌర్యమే కాని నీలో శౌర్యమే కడిది. తలుచుకుంటే నీ నిప్పుడే యమపురి కంపగలను, కానీ నీ వంటి దుస్తులు అంత తేలిగ్గా చదవకూడదు. చెప్పు, నిజం చెప్పు. నిరపరాధులైన సాళువ సోదరులను ఎందుకు చంపించాం? సాళువ సోదరులను మేం చంపించాము? కలగంటున్నావా? కలనాడ, నీవు కాకపోతే ఆ వీరనాయకుడిని ఇంకెవరు చంపుతారు? పది మందితో విరోధం తెచ్చుకుని ఆ బందిపోటు దొంగను ఎవరు చంపారో ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది, నిజం తెలుస్తుంది. ఆనాడు నీ పాపం పండిన నాడు, నీ నేరం రుజువైన నాడు. ఈనాడు నువ్వు ఎవరిని పురుగులుగా చూస్తున్నావో ఆ ప్రజల సమక్షంలోని నిన్ను కుక్కను చంపినట్టు చంపుతా. వాడు వచ్చినప్పుడు మేము లేం గాని ఉంటేనా? వాడు డొక్క చిల్చి డోలు కట్టి వీధిలో వీరంగం వేయించేవాడు. ముసుమనిషి, ముసుమనిషి. ఏంటమ్మ గారు అంత ఎగతాది? నిజంగా వాడు మీ గదిలో దూరాడేమని నా మందిరంలో అడుగు పెట్టడానికి వాడిది గుండా చెరువ చవటన్నారా? పోయి వెతకండి. కాబోయే వధూవరలో
ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకుంటే మన దాంపత్య జీవితానికి అంత మంచిదని. రాజాధిరాజులైన పడిగాపులు పడే ఈ మహారాజ పుత్రిక తన రాజ్యంలో బ్రతికే నీ వంటి బానిస్తో పెళ్ళా. నవ్వకు, ఒక సామాన్యుడి సాహసాన్ని పరిహాసం చెయ్యవు. ఆనాడు కేవలం నీ సౌందర్యానికి ముక్తుణ్ణి మోహించాను, ఈనాడు నీలో నిద్రాణమయ్యున్న మానవత్వాన్ని మేలుకొలిపేందుకు సంకల్పించాను. కరుసైక మాత్రాన సమస్త సుఖాలు అమరే ఈ రాచరిక సోమరితనం నుంచి బయటపడి నీవు ఒక రైతు భార్యగా బ్రతికితే నీకు జీవితానికి అర్థం తెలుస్తుంది, ప్రజల బాధలు అర్థమవుతాయి. నీకు ఈ రాచరిక మత్తు బదిలించడానికి నిన్ను పెళ్లాడదలుచుకున్నాను. క్షణంలో తేలుస్తాను ఎవరి మత్తు ఎవరు వదిలించేది. వీణి బంధించండి. ఎవరినమ్మా? కనపడడం లేదు, వీణే. అమ్మగారు అంతకాళ్ళరా నోరు ముసుకుపోండి అతనికి. రాకుమారి, మీ సైనికుల ధైర్య సాహసాలు తెలిసి కూడా ఎందుకు ఇలా ప్రయాసపడతావు? ఇదిగో గాలిలో ఎగిరే పక్షిని కూడా బంధించగలవు, కానీ నన్ను బంధించలేవు. వస్తా, మళ్ళీ వస్తా.